ఇంటర్ స్టూడెంట్ సూసైడ్. లేట్ అయ్యిందని ఆందోళనతో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన విద్యార్థి, పరీక్ష రాయలేకపోతున్నాననే బాధతో సత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య, నాన్న నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోటు. ఇదైతే నిజంగా దారుణం అబ్బా. ఒక్క నిమిషంతోటి ఏం జరిగిపోతుంది అని చెప్పేసి పిల్లలకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించట్లేదు అనే దాని మీద ఖచ్చితంగా కూడా మాట్లాడుకోవాలి. ఒకసారి దానికి సంబంధించిన ఫుల్ తీస్తున్నాను. ఎగ్జామ్కు లేట్ అయిందని సెంటర్కి వెళ్ళినా ఒక్క నిమిషం నిబంధన కారణంగా లోపలికి అనుమతించరేమో అని మనస్తాపం చెంది ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. నన్ను క్షమించినాన్న, ఎగ్జామ్ రాయలేకపోతున్నాననే బాధ ఊపిరి తీసుకొని ఇవ్వడం లేదు అంటూ సూసైడ్ లెటర్ రాసి సాత్నాక ప్రాజెక్టులో దూకాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జైనాథ్ మండలంలోని మంగుర్ల గ్రామానికి చెందిన టేకం రాము, పంచపుల దంపతుల కొడుకు శివకుమార్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గురువారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ శివకుమార్ సెంటర్ పడింది. పరీక్ష రాయడానికి ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి ఆటోలో బయలుదేరాడు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ చేరుకునేసరికి 9 అయింది. ఒక్క నిమిషంకి నిబంధన అమల్లో ఉండడంతో తనను సెంటర్లోకి సిబ్బంది అనుమతించరని భావించాడు. మొదటి రోజే ఎగ్జామ్స్ రాయలేకపోయానని బాధపడ్డాడు. మనస్తాపానికి గురైన శివకుమార్ సెంటర్కు వెళ్లకుండా నేరుగా సాత్నాల ప్రాజెక్టు వద్దకు చేరుకొని లెటరు, పెన్ను, పర్సు, వాచ్ ఒడ్డున పెట్టి ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నన్ను క్షమించు నాన్న, నా వల్ల కావట్లేదు ఈ బాధ భరించడం. మీరు నా కోసం చాలా చేశారు, కానీ మీకోసం నేనేమీ చేయలేకపోతున్నా. నా జీవితంలో ఎప్పుడూ ఇలా కాలేదు. మొదటిసారి పరీక్ష మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నా. నన్ను క్షమించు నాన్న అంటూ శివకుమార్ సూసైడ్ లెటర్లో రాశారు. లెటర్ చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో శివకుమార్ డెడ్ బాడీని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. తమ కొడుకు ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి ఆటోలో బయలుదేరాడని తల్లిదండ్రులు చెప్పారు. శివకుమార్ 9 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ చేరుకున్నాడని ఎస్ఐ పురుషోత్తం వివరించారు. అప్పటికే టైం అయిపోవడంతో సెంటర్కి వెళ్లకుండా ప్రాజెక్టులోకి దూకి సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడ విద్యాశాఖ మంత్రి? గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రక్షాళన తీసుకురావాలి, విద్యా వ్యవస్థలో పెను మార్పులు రావాలి అని కొత్త ప్రభుత్వానికి చాలా కోరుకున్నారు. ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణకి. ఒక అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ ప్రభుత్వానికి విద్యాశాఖకు సంబంధించి ఒక మంత్రిని పెట్టడం కాలేదా? ఏంటి ఒత్తిడి విద్యార్థుల మీద? వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే దీని గురించి ఒక్కళ్ళన్న నోరు తెరవరేందబ్బా? మేడిగడ్డకు పోతా, ఆడికి పోతా, ఈడికి పోతా అంటారు. సవాలు ఇసరాల్సింది ఇలాంటి వాటి మీద. ఒక్క నిమిషంలో కొంపలు ఏం మునిగిపోతాయి? ఎందుకు ఇలాంటి రూల్స్? ఎవరి మీద ఒత్తిడి తీసుకురావడానికి? క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. కానీ ఆ క్రమశిక్షణ హద్దు మీరితే ఎలా ఉంటుంది తెలుసా? ఇలానే నిన్న చాలామంది విద్యార్థుల్ని అనుమతించలేదు ఒక్క నిమిషం లేట్ అయిందని. అదే రీజన్ నాది కూడా లేట్ అయింది కాబట్టి నన్ను అనుమతించరేమో అనే భయం. నాన్న నన్ను క్షమించు అంటూ రాసిన లెటర్ తప్పు చేయలేదు, అలవాట్లకు బానిస కాలేదు, చదువుకోకుండా లేడు, కానీ ఒక్క నిమిషం అనే భయం విద్యార్థుల గుండెల్లో గుబుళ్ళు పెట్టిస్తుంది ప్రభుత్వం. ఎందుకు ఇలాంటి నిబంధనలు సార్? ఒక్క క్వశ్చన్ చెప్పండి. 5 సంవత్సరాల అధికారంలో ఉండి హామీలు, ఇచ్చిన హామీలు నెరవేర్స్తా అని చెప్పే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడుకున్నా కూడా వాళ్ళని గుసోబెడతారు, వాళ్ళకి అధికారాలు ఇస్తారు. ఒక్క నిమిషం లేట్ అయితే ఏమైపోయింది? కొంపలు ఆరిపోతున్నాయా? అవును, ఎగ్జామ్స్కి లేట్ రావద్దు, లేట్ వస్తే పేపర్ లీక్లో ఇంకోటో ఇంకోటో జరిగి ఏమన్నా జరుగుద్ది. ఒక్క నిమిషం 2 నిమిషాల్లోనే జరిగిపోయిద్దా? ప్రపంచం మునిగిపోద్దా? అసలు ఎగ్జామ్స్ ఎలా నిర్వహించాలి? వాటి ప్రమాణికం ఏంటి? ఎగ్జామ్స్కు ముందు పిల్లల్లో ధైర్యం నింపాలంటే ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి సార్ ప్రభుత్వాలు? వరుసగా ఇది 3వదో 4వదో విద్యార్థుల ఆత్మహత్యలు. ఓ పక్క నుంచి మళ్ళీ బాసర్ IIIT లో 6 నెలలు గడవక ముందే 2 విద్యార్థులు గంజాయి వల్ల అక్కడ ఎంక్వైరీ జరగడం వల్ల సూసైడ్ చేసుకున్నారని వస్తే మళ్ళీ మొన్న IIIT లో గంజాయి వచ్చిందట. దాని మీద ఒక అబ్బాయి మీద ఎంక్వైరీ చేస్తున్నారట. ఏం జరుగుతోంది విద్యా వ్యవస్థ? విద్యార్థులను ఏం చేద్దాం అనుకుంటున్నారు? భావి భారతానికి చదువుకున్న మేధావులైన విద్యార్థులు వస్తే నోటుకు ఓటు కొనుక్కొని అందలాలు ఎక్కాలనుకునే మీ కలలు నెరవేరమనుకుంటానరా? సరే, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ప్రభుత్వాల నిర్వాకం, విద్యా వ్యవస్థ ఉన్న తీరు చెప్తారు. ఎందుకు అసలు
పేరెంట్స్ కూడా పోరగాలని ఎట్లా పెంచుతాను బాయ్? కష్టం వస్తే ఎదుర్కోవాలా? దాని అమ్మ కష్టానికే భయపెట్టి పంపించాలి, కానీ చచ్చిపోవడం ఏంది? ఏమవుతుంది? గివి కాకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తాం, ఇది చదిపోతుందా? అదేమన్నా నువ్వు రాసి ఫెయిల్ అయిందా? ప్రభుత్వం తప్పిదానికి జరిగింది. అసలు నానా క్షమించు అని రాయడానికి, ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ఉండే ధైర్యం జీవితంలో పోరాడి గెలవడానికి లేదా? గంత బలహీనంగా పోరగాలు ఎందుకు తయారవుతారు? కారణాలు ఏంది? తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. నిజంగా మస్తు బాధ అవుతుంది అబ్బా పొద్దున్నే. ఏంది అసలు ఎందుకు చచ్చిపోతారు? వాళ్ళ జీవితం 16-17 ఏళ్లలో ఏం జీవితాన్ని చూసింటారని చచ్చిపోతారు? ఎందుకు చచ్చిపోవాలి వాళ్ళు? ఎవరు తప్పిది? ఏం కొంపలు అంటకపోతున్నాయి? ఒక్క నిమిషానికి భయపెట్టడమా అది? మరి ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, పద్ధతి ఉండాలి, ఒక విధి విధానాలు ఉండాలి. కానీ మరి ఇలాంటి విధి విధానాలు దేనికి? అసలు పేరెంట్స్ అయినా ఏమైద్ది భయ్? మీ పోరగాళ్ళు ఫెయిల్ అయితే ఏమవుతుంది? గీయాలి కాకపోతే రేపు చదువుతారు, పాస్ అవుతారు. ఎందుకు అట్లా భయపెట్టేస్తారు? అమ్మో ఎగ్జామ్ రాయలేదు, ఫెయిల్ అయిపోతే చుట్టాల ముందు తలెత్తుకోలేం, అమ్మాయిల ముందు తలెత్తుకోలేం, సమాజంలో తలెత్తుకోలేం, దీనికంటే సావే శరణ్యం అనుకునే స్థితికి రోజు చిన్న పిల్లలు మెచ్యూరిటీ కూడా కాని మనస్సు వాళ్ళది. సమాజంలో బతకడం కంటే సావడమే నయం అనుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 4వ ఆత్మహత్య అనుకుంటా విద్యార్థులది. ఏం చేస్తోంది? మీకు ఏ వ్యవస్థలకు ముందు మంత్రులను నిర్వహించాలో పెట్టాలో తెలీదా? ఇంటర్ విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తూ ఏం వీడియోలు బయటకు వచ్చినాయి ప్రభుత్వాల నుంచి? ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకు ఎలాంటి కౌన్సిలింగ్లు ఇప్పించారు కాలేజీలలో, స్కూళ్ళలో? ఇప్పించరు. ఎందుకంటే అవసరం లేదు మీకు. దానివల్ల మీకు ఫైదా ఏంది? లాభం ఏంది? మేడిగడ్డ గురించి మీరు, కృష్ణా జలాల గురించి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయ లబ్ధి పొంది సీట్లను సాధించడానికి మీకు కారణమైంది. కానీ పోరగాళ్ళు మీకేమిస్తారు? ఓటు హక్కు కూడా లేదా వాళ్ళకు? వాళ్ళ ప్రాణాల విలువ ఎంత? వాళ్ళు గంజాయికి బానిసలు అయితే మీకేంది? గంతే కదా? నిజంగా సిగ్గు కనిపిస్తోంది. ఇక్కడి నుంచి బాధ అవుతుంది. ఇంకా ప్రభుత్వం మారకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ విద్యార్థులే రేపటి పౌరులు. మళ్ళా 4 సంవత్సరాలు తిరిగేసరికి వీళ్ళందరికీ ఓటు హక్కు వస్తుంది. ఈరోజు వీళ్ళతో నీకు అవసరం లేకపోవచ్చు. ఈ ఒక్క నిమిషం నిబంధన అనేది మాత్రం మంచిది కాదు నా దృష్టిలో. నా దృష్టిలోనే కాదు, చాలా మంది దృష్టిలో. ఒక్క నిమిషంలో కొంప మునిగిపోదా? 10 నిమిషాలు లేట్ వచ్చిండు భయ అంటే 10 నిమిషాలు అంటే పేపర్ ఇచ్చేసి చాలా అయిపోయింది. ఏమన్నా బయటకు వచ్చి ఉండొచ్చు, వీళ్ళు ఏదైనా చికాకు కావచ్చు, ఇంకేంది ఇంకేంది ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓ పక్క నుంచే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ మహిళలు అని చెప్పి సీట్లు దొరకట్లేదు. పొద్దున్నే హైదరాబాదు, నిజామాబాద్ మెయిన్ మెయిన్ సిటీలలో ట్రాఫిక్లు జామ్ అయిపోతున్నాయి. ఆ ఒక్క నిమిషంతో ఏం జరిగిపోయిద్దని? ఇలాంటి రూల్స్ ప్రభుత్వంలో సిబిఐకి ఇయ్యాలా వద్దా? అవినీతి చేసిన వాళ్ళని కాపాడుకొని రావడానికి వాళ్ళకి ఇయ్యాలా వీళ్ళకి ఇయ్యాలా అని ఆలోచనలతో గడుపుతారు చూడండి టైము. అందులో ఒక్క నిమిషం ఆలస్యం కాకూడదని పెట్టుకొని వాళ్ళందరినీ బొక్కలో వేయండి. పోరగాళ్ళ జీవితంలో కాదు, అండ్ పేరెంట్స్కి కూడా చెప్తున్నా, మనిషికి చదువే ప్రామాణికం కాదు. ఈ సమాజంలో చదువుకున్నోడే అందరం ఎక్కట్లేడు. తెలివితేటలు చాలు, ఒత్తిడి దేకండి. మీ మీ పరువు కోసమో, మీ ప్రెస్టేజ్ కోసమో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో ఫెయిల్ అయితే అనే, పోరగాళ్ళ మీద అస్సలు ఒత్తిడి దేకండి. ఏం చేస్తారు ఇప్పుడు పోయిండు? ఈ పేరెంట్స్ విషయంలో నేను చెప్పట్లే, ప్రతి పేరెంట్కి చెప్తున్నా. ఎవరికైనా ఏమంటారు, మనం కష్టంలో ఉంటే అమ్మ గుర్తొస్తుందట. ఈ పోరగాడికి వాళ్ళ నాన్న గుర్తొచ్చిందంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఉందలుచుకుంటే మస్తు ఫీల్ అవుతున్న పొద్దు పొద్దున్నే. ఏమైనా కానీ దీన్ని ఆ పేరెంట్స్ తట్టుకోగలగాలి. దీని తర్వాత అయినా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. పోరగాళ్ళ విషయంలో ఇలాంటి అడ్డమైన రూల్స్ అనేవి తీసుకురాకూడదు. వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. చిత్తశుద్ధి ఉంటే రేవంతన్నా ముందు విద్యాశాఖ మంత్రిని పెట్టు. ఎందుకు 3IIT ఇలాంటి చోట్లకి గంజా ఎక్కడి నుంచి వస్తోంది? అలాంటి ఒత్తిళ్ళకి ఎందుకు గురవుతున్నారు? ఎందుకు పరీక్ష అంటే విద్యార్థులు చనిపోతున్నారు? భువనగిరి హాస్టల్ నుంచి మొదలేస్తే ఈరోజు ఈ అబ్బాయి వరకు గల చావు వెనుకున్న అసలు కారణాన్ని వెలికిది. రాజకీయ లబ్ధి తర్వాత ముందురు పార్టీలన్నీ.